అయితే స్నేహితులలో ఉండే లక్షణం ఏంటయ్యా అంటే, ఒక మాట మూడవ విషయము, స్నేహితులలో ఉండే లక్షణాలు మీరు గమనించండి. ఒకటో సమయ గ్రంథంలో 18వ అధ్యాయంలో మొదటి వచనాల్లో యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి ఏమండి, యోనాతానులో ఉన్న సహజ లక్షణం మీరు గమనించరా, యోనాతాను దావీదును ప్రేమించడానికి గల కారణం గొల్యాతును పడగొట్టేశాడు. జయజయులు అందరూ కూడా దేశమంతా దావీదును పొగుడుతూ ఉన్నారు. ఉన్నతమైన పేరు ప్రతిష్టలు దావీదుకు వచ్చేసాయి. ఆ సమయంలో యోనాతాను దావీదును ప్రేమించటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎంటర్ అయిపోయాడు యోనాతాను, రాజకుమారుడు యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి దావీదును ప్రేమించటం ప్రారంభించాడు. మన మన స్నేహితులు ఎవరండి? మనకు కూడా స్నేహితులు ఉంటూ ఉంటారు. మనకి ఒక ఆస్తి ఉంటే స్నేహితులు బాగా చాలామంది ఉంటారు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించావు అనుకో, స్నేహానికి వస్తారు చాలామంది. కానీ అందం ఉంటే స్నేహితులు ఉంటారు. యోనాతాను యువరాజుగా ఉంటే, దావీదు ఏమంటే దీనస్థితిలో ఉంటే, యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. దేవునిరా, యోనాతాను ఎలాంటి స్థితిలో దావీదును ప్రేమిస్తున్నాడు అంటే, దావీదు బ్రతికే స్థితిలో లేడు. ఎంతో రాజు తన తండ్రి తరుముతూ ఉంటే దిక్కుమారిన వాడుగా, ఒక ఇల్లు లేదు, ఒక ఆహారం లేదు, ఆయన ఆదరించేవారు లేరు, ఆయన్ని బలపరిచేవారు ఎవరూ లేరు. కొట్టుమిట్టాడుతూ అరణ్యవాసము గుండా భయం భీతితో పరిగెత్తుతూ ఉంటే యోనాతాను దావీదును కలుసుకుని ఏమండి అతన్ని ప్రేమించినట్లుగా మనం చూస్తాము. ఒక చక్కటి మాట చూడండి, దేవుని యొక్క 20వ అధ్యాయము, సమూయేల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి దయచేసి నన్ను పోనిమ్ము. దేవుని నామానికి స్తోత్రం. దేవునిరా, యోనాతాను దావీదును ఎలా ప్రేమించాడు అంటే, ఒక సమయంలో తన తండ్రి సౌలు దావీదును విందుకు ఆహ్వానించాడు. విందుకు ఆహ్వానిస్తే యోనాతాను చెప్పాడు, మా తండ్రి నేనేదో చేయబోతున్నాడు అని. దావీదు ఆ సమయంలో తప్పుకొని ఎరుషలేములోకి వెళ్ళిపోయాడు. అక్కడ బల్లు తన యొక్క స్నేహితులు బల్లర్పిస్తూ ఉంటే ఆ బల్లు దగ్గర కూర్చున్నాడు దావీదు. ఈ లోపల సౌలు ఎదురు చూస్తున్నాడు దావీదు వస్తాడని, ఈటి పక్కన పెట్టుకుని కూర్చున్నాడు ఒక దెబ్బతో దావీదును పొడిచేయాలని. అయితే ఎంతసేపు చూసినా రాలేదు అని కాదు, తన కుమారుడైన యోనాతానుతో సౌలు చెప్తున్నాడు, యోనాతానా నా కుమారుడా, ఏంటి దావీదు రాలేదేంటి, భోజనానికి పిలిచాం కదా, దావీదు ఎందుకు రాలేదంటే, నన్ను అడిగాడు యెరూషలేములో ఏదో ఒక బల్లర్పిస్తున్నారట మందిరంలో, అక్కడికి వెళ్ళాడు అని చెప్పాడు. దేవునిరా, నువ్వే ఇదిగో యోనాతాను నా కుమారుడా, దావీదు కనుక బ్రతికి ఉంటే నువ్వు రాజు అవ్వలేవురా, నువ్వు రాజు అవ్వాలంటే నా తర్వాత నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అవ్వాలంటే దావీదు చచ్చిపోవాలి. అది నిజమే. సౌలు అయిపోగానే తన కుమారుడు యోనాతాను రాజు కావాలి. యోనాతాను భక్తి గలవాడు. దేవుని చిత్తము నేను రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయించలేదు. సౌలు నా తండ్రి అయిపోగానే దావీదును దేవుడు రాజుగా నిర్ణయించాడు ఆయన చిత్తానుసారంగా. కాబట్టి నేను రాజును అవసరం లేదు. మీరు గమనించరా, దేవుడిరా, మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. దేవుని చిత్తం నా జీవితం నెరవేర్చబడాలి. యోనాతాను దేవుని చిత్తానికి లోబడ్డాడు. నా తండ్రి సౌలు అయిపోయిన తర్వాత నేను రాజు అవ్వాలి, దావీదు రాజు అవ్వటం ఏంటి అనుకోలా అని కాదు, దేవుని చిత్తం ఏమండి నేను ఈ స్థితిలో ఉండాలని అనుకో. తండ్రి భయంకరంగా తిట్టాడండి, అరే బాస్టర్, నువ్వు నాకు పుట్టలేదురా, నువ్వు వేరే వాడికి పుట్టావురా, ఎవరో తండ్రి తిడుతున్నాడండి, సౌలు తిడుతున్నాడు. యోనాతాను నోరెత్తలేదండి, తండ్రిని గౌరవించాడండి, తండ్రిని ప్రేమించాడండి. ఆయన నాకు తండ్రి, నిలువున నీళ్ళు గడుచుకుంటా బయటికి వెళ్ళి చివరికి అనగదు నానా, దావీదు నీకేం చేశాడు, దావీదు మేలు చేశాడు కదా, గొల్యాతును హతమార్చి నీకు మేలు చేశాడు, నీ రాజ్యాన్ని నిలబెట్టాడు, దావీదు మీద విషయం చూపు చూచి చంపాలనుకుంటావేంటి, ఏ నేరం చేశాడు అరిగదురా, దావీదుంటే నువ్వు రాజు అవ్వలేవురా, నువ్వు రాజు అవ్వాలిరా, అది కరెక్టే, నువ్వు కోరుకుంటాం కరెక్టే, కానీ దేవుడు నిర్ణయించలేదు కదా, దేవుడు అనుకోవట్లేదు కదా, నా తర్వాత దావీదును దేవుడు అని
సౌల్ తర్వాత దావీదును రాజుగా చేయాలి దేవుడు ఉద్దేశిస్తే నన్ను రాజుగా ఉండమంటావేంటి ఉండమంటావేంటి ఒక ఒక ఆమెను నువ్వు ప్రేమిస్తున్నావనుకో, ఒక అతను నువ్వు ప్రేమిస్తున్నావనుకో, దేవుని చిత్తము కాదు మానే అంటే నువ్వు మానగలవా? అది నువ్వు దేవుని చిత్తం కాదు, నువ్వు ఆయన్ని ప్రేమించటం లేదా ఆమెను ప్రేమించటం. ఆ ఉద్యోగం దేవుని చిత్తం కాదు, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు, మానే అంటే చేయగలవా? భక్తి గలవాడు యోనాతాను, భక్తి గల దీంట్లోనే కనిపిస్తుంది, భక్తి గలవాడు యోనాతాను. ఏమండి, బడిసి తీసుకుని యోనాతాను వైపు ఇసిరాడట. యోనాతాను గబుక్కుని తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటా బయటికి వెళ్ళిపోయాడు. నా తండ్రి ఎలా తిట్టాడంటే ఎలా చంపేద్దాం అనుకున్నాడు. నానా, డాడీ, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? ఎందుకు దావీదును చంపాలనుకుంటున్నావు? ఏమండి, ఏం మౌనంగా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దైవ లక్షణాలు అండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. మీరు గమనించాలండి, నిజమైన స్నేహితుల్లో ఉండే లక్షణం, దావీదును ఎల్లప్పుడూ తప్పించాలని ప్రయాసపడ్డాడు. దావీదు దేవుని ఆత్మగలవాడు. దావీదు దేవుని కొరకు భక్తిపరుడిగా జీవిస్తున్నాడు. అతని మీద దేవుని ఆత్మ ఉంది. దేవుని యొక్క కనుదృష్టి దావీదు మీద ఉంది. ఏ విధంగానైనా నేను దావీదును తప్పించాలి. దావీదుతో మంచి స్నేహాన్ని కలిగి ఉన్నాడట యోనాతాను. చూడండి మరొక మాట, 20:13 కూడా, అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని తెలుసుకునే ఎల్లా దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేని ఎడలా యెహోవా నాకు గొప్ప అపాయము కలుగ చేయును. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక. దేవుని నామానికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు దావీదు ఒంటరి వాడిగా దిక్కుమాలిన స్థితిలో, ఆహారం లేదు, నివాసం లేదు, ఆదరించే వాళ్ళు లేరు. అక్కడికి వెళ్ళాడండి, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి దావీదుతో యోనాతాను మాట్లాడుతున్నాడు. దావీదో, నాయనా నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడయ్యా. నిజమైన స్నేహితుడు ఆదరిస్తాడు, నిజమైన స్నేహితుడు బలపరుస్తాడు, నిజమైన స్నేహితుడు నిన్ను ఆదరిస్తాడు బలపరుస్తాడు. ఆ యొక్క యోనాతాను దావీదుకి వెళ్ళి కృంగిన స్థితిలో ఉన్నాడు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు, భయపడుతున్నాడు. ఇంకా నేను బ్రతకననుకుంటా అనుకుంటున్నాడు, నేను బ్రతకనే కాదు, సౌలు యొక్క సైన్యం నన్ను తరుముతున్నారు, ఏ క్షణమైనా నేను చిక్కుతాను, నన్ను చంపేస్తారు అనుకుంటున్నాడు దావీదు. యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఆదరిస్తున్నాడు. అయ్యా, నా తండ్రి అయిపోయిన తర్వాత నేను రాజునవ్వను, దేవుడిని నేను రాజుగా చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కురింగిన స్థితిలో ఏదో వ్యాధితో పీడించబడుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు బలపరచాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, దేవుడు నీ పిల్లలను పైకి లేపుతాడు. రేపు నువ్వు రాజు అవుతావు, ఇప్పుడు దిక్కుమాలిన స్థితిలో తిరుగుతున్నావే, రేపు రాజు అయ్యేది నువ్వే. నాకు వెలుగు రాదనుకుంటున్నావేమో, నాకు నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు రాదేమో అనుకుంటున్నావేమో, బాధపడుతూ కృంగిపోతూ చింతిస్తున్నావేమో. దావీదో, ఒకరోజు వచ్చుద్ది, నిన్ను దేవుడు నిన్ను సింహాసనం మీద నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను రాజుని అవ్వటం ఏంటయ్యా, నువ్వు రాజకుమారుడు, రాజు అయిన తర్వాత నువ్వు రాజు అవ్వాలి. దావీదో, నీ స్నేహితుడికి చెప్తున్నా, దేవుని చిత్తం నేను సింహాసనం మీద ఉంటాం దేవుని చిత్తం కాదయ్యా, నిన్ను దేవుడు సింహాసనం మీద దేవుడు పెట్టేశాడు. ఈ యొక్క శ్రమలన్నీ కూడా మాయమైపోబోతున్నాయి. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, దేవుడు నిన్ను సింహాసనం మీద పెట్టబోతున్నాడు, నీ కష్టాలన్నీ మాయమైపోబోతున్నాయని యోనాతాను దావీదును బలపరిచాడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమండి, యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు? యోబు బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు యోబు స్నేహితులు బాగా ఆయన్ని ఏమండి బాగా వెంటాడుతూ వచ్చారు. ఎప్పుడైతే ఆరోగ్యం పోయిందో, ఎప్పుడైతే ఆస్తి పోయిందో, ఎప్పుడైతే పిల్లలు చచ్చిపోయారో, ఎప్పుడైతే భార్య దూషిస్తుందో, అప్పుడెళ్ళి ఆయన భయంకరంగా పడుతున్నారు. నీతివంతుడు, యథార్థవంతుడు, భక్తి గలవాడని ఏదో నువ్వు తమకాయ వేసుకుంటున్నావు, అంతా ఒట్టిది యోబు. నువ్వు దేవునికి భయంకరంగా పాపం చేశావు. ఏమంటే ఏ ఒక్క స్నేహితుడు ఆయన్ని ఆదరించట్లా, ఏ ఒక్క స్నేహితుడు అతన్ని ఆదరించట్లా, బలపరచట్లా, అందరూ ఏమంటే వ్యతిరేకంగా యోబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ శ్రమ దేనికి వచ్చిందో మీరు గమనించారా, దావీదు సమూయేలు ద్వారా అభిషేకించబడిన తర్వాత కొన్ని నెలలు
కొన్ని సంవత్సరాలు ఎంతో అంతగానో బాధలకు గురయ్యాడు, కష్టాలకు గురయ్యాడు, అవమానాలకు గురయ్యాడు, హింసలకు గురయ్యాడు, విడవబడ్డాడు, దిక్కుమాలిన వాడిగా పారిపోయాడు, ఎన్నో శ్రమలు కూడా నడిచాడు. కాబట్టే చివరికి దేవుడు దావీదును ఏమండి సింహాసనం మీద ఎక్కించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలు ఎన్ని శ్రమలు దేవుని నమ్మిన దగ్గర నుంచి నువ్వు అనుభవిస్తే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందరూ కూడా శ్రమల గుండా వచ్చిన వాళ్లే. దావీదు బహుశ్రమల పాలు శ్రమల్లో జీవించాడు. చివరికి ఆ శ్రమలన్నీ కొట్టేసి దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయి విడిచిపెట్టాడు. దావీదును చేయి విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? యోనాతానుని దేవుడు ఆధారంగా పెట్టాడు. యోనాతానుని దావీదుకు ఆధారంగా స్నేహితుడిగా ఏమండి రాజు యొక్క పన్నాగాల నుంచి విడిపించే వ్యక్తిగా యోనాతాను దేవుడు దావీదు పక్షంగా నిలబెట్టాడు. దేవునామానికి స్తోత్రం. మీరు భయపడబాకండి, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఒకనొక సమయం వచ్చుద్ది దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెట్టే రోజు వస్తుంది. దేవుడు నిన్ను ఒక మలుపు తిప్పుతాడు, దేవుడు ఒక టర్నింగ్ తీస్తాడు. నిన్ను ఈ కష్టాలుగా నీకుండో, ఈ బాధలుగా ఒక నీకుండో, ఈ వ్యాధులు ఇప్పుడు వ్యాధిగ్రస్తురాలుగా నువ్వు ఉండొచ్చు. దేవుడు ఒకప్పుడు నీకు అన్నీ కూడా ఏమండి దీవెనకరంగా దేవుడు మార్చివైపోతున్నాడు. దేవునామానికి స్తోత్రం. దేవుని అర్థం చేసుకున్నాడు యోనాతాను. సౌలు అర్థం చేసుకునే స్థితిలో లేడు. దేవునుడురా, నువ్వు అనుకోవచ్చు మా యొక్క తల్లిదండ్రులు యేసుప్రభు నమ్ముకోలేదు, భక్తిహీనులుగా జీవిస్తున్నారు, నేను భక్తిగల వ్యక్తిగా జీవించగలవు అని కాదు, మా కుటుంబంలో ఎవరు రక్షించబడలా, నేను దేవుని కొరకు నువ్వు జీవించగలనా? నువ్వు జీవించగలవు. మూడవది, మంచి స్నేహితుడు ప్రాణమిస్తాడు. యోనాతాను దావీదుకు ప్రాణమిచ్చినట్టుగా ప్రాణభిక్ష పెట్టాడు, వెన్నంటి నడిచాడు. అది స్నేహం అంటే, అది స్నేహితులంటే నీ వెంట నడవాలి. ఒకరోజు ఒక కాలేజీ చదువుతున్న ఒక ఆమె, ఒక వ్యక్తి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వేధిస్తున్నాడట. ఆమె అనుకుంది ఈ ప్రేమ నిజమా డూబా, పరీక్షించదలుచుకుందట. హాస్పిటల్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది ఆమెకి. అకస్మాత్తుగా కాలింది, ముఖమంతా కాలింది, అగ్ని ప్రమాదానికి గురయింది అన్నట్టుగా ఏమండి పేషెంట్ లాగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయిందట, పడుకుందట, ముఖమంతా బ్లాక్, ఇవన్నీ కూడా కాలిపోయిన. చివరికి ఎవరైతే నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నారో అతనికి ఫోన్ చేశారట, నువ్వు ప్రేమిస్తున్నావే, ఆ వ్యక్తి అగ్ని ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉంది, ఏమండి నేను ప్రాణంతో నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వే నా ప్రాణం అంటున్నాడు కదా. సరిగా చివరికి వచ్చేసాడట, వచ్చి ఏదో గోడ వైపు గుండా చూశాడట, ముఖం అంతా కాలిపోయింది, బ్లాక్, అన్నీ కూడా మచ్చర్లు ప్లాస్టర్లు గుడ్లు కప్పేశారు. ఇది చూసేసి ఉన్నట్టుగా కాలిపోయింది కదా, ఇంకా మరదే చూస్తావు అని వెళ్ళిపోయాడట. ఆమె బెడ్ మీద పడుకుని తన స్నేహితులకి ఫోన్ చేసిందట, అతన్ని పిలవండే, ఫోన్ చేయండి. తన స్నేహితురాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ఏమయ్యా ఆమె అట హాస్పిటల్లో పడిపోయి ఉంటే నువ్వేంటి ఒకసారి కూడా వెళ్ళలేదట, చూడలేదట. వీళ్ళ స్నేహితురాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ చేసేయట. ఆమె నెక్స్ట్ వారం ఏమండి మంచిగా డ్రెస్ వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది. ఈయన చూసి ఆశ్చర్యపోయాడు, భయంకరంగా కాలిపోయింది కదా మొహం, ఇంత మళ్ళీ అందంగా తయారైపోయింది ఏంటి, అందంగా తయారయ్యి కాలేజీకి వచ్చింది ఏమండి మా గబాబా మళ్ళీ ఫాలో చేశాడు. హలో, నువ్వు నన్ను ఇంత ఇన్ని రోజులు ఇన్ని నెలలో నేను ప్రేమిస్తున్నామని నిజంగా అనుకున్నాను, నేను కాలిపోయి నేను భయంకరంగా హాస్పిటల్లో ఉంటే నా దగ్గరికి నా మొహం కూడా చూడలేదు, అయితే నువ్వు నా అందాన్ని చూస్తున్నావు కానీ నాలో ఉన్న క్యారెక్టర్ నాలో ఉన్న మంచి గుణాలు నువ్వు చూడలేదు, కాబట్టి నాకు అవసరం లేదు అందట. దేవునామానికి స్తోత్రం. అందం ఉన్నంతసేపు ఎగబడతా ఉంటారు, అందం పోతే నువ్వెవరో నాకు తెలియదు. దేవుడురా, ఈ లోక స్నేహము ఏమండి మాయ, ఈ లోక ఫ్రెండ్షిప్ కూడా మాయ. నీలో మంచి డబ్బు ఉన్నంతసేపు నీకు స్నేహితులుగా వస్తారు, అందం ఉన్నంతసేపు
నిన్ను వెంబడిస్తారు. పేరు మంచి పేరున్నంతసేపు నిన్ను వెంబడిస్తారు. నా స్నేహితుడే, మా ఫ్రెండే అంటూ ఉంటారు. కానీ అది పోతే, కానీ దేవునిడరా, దావీదు ఒక అనాదిగా దిక్కుమాని స్థితిలో ఉంటే యోనాతాను ఏమండి దావీదును వెంబడిస్తూనే వచ్చాడండి. దావీదు అది స్నేహం, నిజ స్నేహం యొక్క లక్షణం. కానీ మన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు వెంబడిస్తున్న దేవుడు, దేవుని అందు విశ్వాసం ఉంచాను నీవు, ఆ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిజమైన స్నేహితుడు. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. మూడవది ఒక మాట చెప్తాను చివరిలో, నువ్వు గనక మేలు చేస్తే, నువ్వు గనక ఇతరుల ఎడ దయ చూపిస్తే దేవుడు కూడా నీ ఎడల దయ చూపిస్తాడు. ఒక మాట దేవుని బిడ్డరా, నేడు మేలు చేస్తే నీ తర్వాత తరం వారికి దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ప్రేమ ఇతరుల ఎడల ప్రేమ చూపిస్తే నీ పిల్లలకు కూడా దేవుడు ప్రేమ చూపించే వ్యక్తిగా ఉంటాడు. దేవునామానికి స్తోత్రం. మా తండ్రి చేసిన ప్రార్థన బట్టి, మా తండ్రి చేసిన భక్తిని బట్టి దేవుడు నన్ను ఈ స్థలంలో నిలబెట్టాడు. దేవునామానికి స్తోత్రం. ఒరిజినల్గా దేవుని సేవించాడు. ఇదిగో ఈ యొక్క మందిరంలో నిలబడి వాక్యం అందించడం కూడా నా తండ్రి ప్రార్థనే, మా తల్లి ప్రార్థనే. ఏమండి, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన విశ్వాసం, ఆయన చేసిన నీతి వ్యర్థం కాల. నాకు నేను ఏమండి అనుభవిస్తున్నాను. దేవునామానికి స్తోత్రం. యోనాతాను దావీదు దగ్గరకు వెళ్ళి ఒంటరిగా ఉన్న సమయాల్లో యోనాతాను చనిపోబోతున్నాడు, మరలా కనిపించడు. అయ్యా దావీదు, ఒకవేళ నేను చచ్చిపోతే నా పిల్లలను చూడాలి, నా పిల్లలను ఆదరించాలి, నా పిల్లలను ఆదరించాలి. నేను నీకు సహాయం చేశా, నా పిల్లలకు కూడా నువ్వు సహాయం చేయాలి. ఒకవేళ తానో లేదో తెలీదు, ఏ సమయంలో నేను మాయమైపోతానో తెలీదు, కానీ నువ్వు రాజు అవుతావు. కానీ నువ్వు రాజు సింహాసనం మీద దేవుడు నిన్ను పెడతాడు. ఈ దిక్కుమాల స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. రేపు ఒకవేళ నేను నీకు మేలు చేశాను, ఈ విధంగా మరణం నుంచి నిన్ను తప్పించాను, నా పిల్లలకు నువ్వు మేలు చేయాలి, నా పిల్లలను విడిచిపెట్టొద్దు అన్నాడట. కానీ దేవునుడిరా, యోనాతాను తండ్రి ఎంత మూర్ఖుడైనా, ఎంత మూర్ఖుడిగా దుర్మార్గుడిగా ప్రవర్తించినా యోనాతాను మాత్రం తండ్రిని తల్లిని విడిచిపెట్టలేదు. చాలామంది పిల్లలు ఏమన్నారయ్యా అంటే, నిన్ను ప్రేమించడానికి ఒకనా ఏమైనా ఆస్తి సంపాదించావా, నిన్ను ఎందుకు చూడాలయ్యా, నువ్వు ఐఏఎస్ చదివించావా, ఏదైనా ఎంబీబీఎస్ చదివించావా, ఒక ఇల్లు కట్టిపెట్టావా, ఎందుకు నిన్ను చూడాలి తండ్రిగా? అసలు తండ్రిని వాళ్ళకి గౌరవించలేని స్థితిలో ఉంటున్నారు. ఒక సేవకుడే నీ తండ్రిని తల్లిని చూడవేంటయ్యా అంటే, నాకేం నా తండ్రి తల్లి ఏం సంపాదించి ఇచ్చారు నాకు చూడటానికి, వాళ్ళని గౌరవించడానికి అని చెప్పాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. తండ్రి తల్లి ప్రాముఖ్యమైన వ్యక్తి. నీ తల్లిదండ్రులను సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. యోనాతాను తన తండ్రి ఒంటరిగా యుద్ధానికి వెళ్తూ ఉంటే, నా తండ్రిని నేను రక్షించుకోవాలి, ఒకవేళ నేను లేకపోతే నా తండ్రి చచ్చిపోతాడు, నా తండ్రికి నేను భద్రతనివ్వాలి, కాపుదలనివ్వాలని యుద్ధానికి, ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి తండ్రి సౌలు వెళ్తూ ఉంటే యోనాతాను కూడా తనతో పాటు కలిసి నడిచాడట. ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యం. సౌలు ఎలాంటోడు, యోనాతాన్ని బళ్ళ విసిరాడు. తన కుమారుడు నాకు పుట్టలేదురా, వేరొకడు ద్వారా పుట్టిన వ్యక్తిది, బాస్టర్ని తిట్టినటువంటి వ్యక్తి సౌలు. కానీ తండ్రి మీద ద్వేషం పెంచుకుని యోనాతాను తండ్రికి దూరం అయిపోవాలి. కానీ యోనాతాను తండ్రికి దూరం అయిపోలేదు. నన్ను కన్నాడు, నన్ను పెంచాడు, నేను ఆయనకి నేను రుణస్తుని. ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే శత్రువైన వ్యక్తి ఏమండి బాణం తీసి, బాణం వదిలితే నేరుగా యోనాతానుకు వచ్చి గుచ్చుకుందట. అయ్యో నా కుమారుడా యోనాతానా, సౌలు వెళ్ళి వాటేసుకుని గప్పుగా ఏడ్చాడు. నేను నిన్ను ప్రేమించలేదురా, నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను గౌరవించలా, నిన్ను ఎక్కువగా నీలో ఉన్న ఈ మంచి సుగుణాలని నేను చూడలేదురా, కానీ నువ్వు నన్ను ప్రేమించావని సౌలు చివరి సమయాల్లో దేవునిరా యోనాతాను ఈరోజున కొడుకులు తల్లిదండ్రులు గౌరవించట్లా, కుమార్తెలు
తండ్రిని తల్లిని గౌరవించలేని స్థితిలో. నీ వల్ల నాకేమొచ్చింది, ఏం సంపాదించావు, ఏం చదివించావు. కొంతమంది ఈ తాగుబోతు తండ్రితో ఉండటం కన్నా ఎప్పుడు చచ్చిపోతావు అలా అనలా. నీకు ఇచ్చిన తండ్రిని గౌరవించు, నీకు ఇచ్చిన తల్లిని గౌరవించు. ఆ తండ్రి తల్లి పెట్టిన భిక్షే ఈ జీవితం. నువ్వు క్షేమంగా ఉన్నావు, నువ్వు ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆ తల్లిదండ్రులు కాదా? యోనాతాను తన తండ్రిని తల్లిని తండ్రిని గౌరవించి తనతో పాటు యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దావీదుతో చెప్పాడు, నాయనా దావీదా నేను ఉండకపోవచ్చు, నా బిడ్డలను చూడు, నేను నిన్ను ఆదరించాను, నేను నిన్ను ప్రేమగా నిన్ను చూసుకున్నాను, కీడు మరణమైపోతూ ఉంటే నిన్ను తప్పిస్తూ నా తండ్రితో నా తండ్రికి నా తండ్రి నిన్ను చేరుకోకుండా నీకు సలహా ఇచ్చి నిన్ను తప్పిస్తూ వచ్చాను, నీకు మేలు చేశాను కాబట్టి నా బిడ్డలకు మేలు చేయి. తన యోనాతాను తనతోనే తన జీవితాన్ని ముగించలేదు. తన పిల్లలు భవిష్యత్తు ఏం కాబోతుందో ముందుగానే నా పిల్లలు భవిష్యత్తు దీవించబడాలి, నా కుమారుడు భవిష్యత్తు దీవించబడాలి, నా కుమార్తె భవిష్యత్తు దీవించబడాలి. తన వరకే తాను తలంచలేదు. నా బిడ్డలు నేను కన్నాను పెంచాను, నా పిల్లలు క్షేమకరంగా కాపాడబడాలి, వారు ఎంతగానో అభివృద్ధి పొందాలి, వారు ఆశ్రదించబడాలి. ఈ రోజున తల్లులు తండ్రులు తమ స్వార్థం వారు చూసుకుంటున్నారు. రాబోతున్న దినాల్లో నా బిడ్డలు జీవితం ఏంటి? తలంచలేని వారుగా అనేక మంది ఉంటున్నారు, అది మంచిది కాదు. యోనాతాను బహు భక్తి గలవాడు. యోనాతాను తండ్రి విషయంలో అవన్నీ తలంచుకోలేదు. నా తండ్రి నన్ను ఈ విధంగా కొట్టాడు, ఈ విధంగా నన్ను ద్వేషించాడు, ఈ విధంగా తిట్టాడు, ఈ విధంగా నన్ను పొడవబోయాడు అని వాటిని తలంచలేదు. ఈరోజున తల్లిదండ్రులు ఏదైనా మాట అంటే దాన్ని రిపీటెడ్గా తలంచుకుంటున్నారు. ఏమండి, కక్ష తీర్చుకోవటం కాదు. దేవుని మాటకు విధేయత చూపించాడు యోనాతాను. దేవునిరా, మీరు మేలు చేస్తే తర్వాత తరం వారికి దేవుడు మేలు చేస్తాడు. యోనాతాను దావీదు విషయంలో మేలు చేశాడు, ఆ మేలే ఏమండి, యోనాతాను దావీదు విషయంలో మేలు చేశాడు, దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత ఒక మాట చెప్తున్నాడు తన పనివారితో, ఏమండి, సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా? అయ్యా, సౌలు పనివాడిగా పనిచేసిన సీబాలు పిలిస్తే 2 సమూయేలు 9 అధ్యాయం 1 నుండి చూస్తే చివరికి ఏమండి, మెఫిబోషెతు, యోనాతానుకు పుట్టిన కుమారుడు మెఫిబోషెతు కుంటివాడు ఒక ఉన్నాడు. దేవుడిరా, మాకీరు దగ్గర లోదెబారులో మాకీరు ఇంటి దగ్గర అతను ఉన్నాడు, అతను పిలవమంటారా? ఏమండి, షీబాలు వాళ్ళందరూ కూడా ఏమండి, చివరికి లోదెబారులో మాకీరు ఇంట ఉన్న మెఫిబోషెతును తీసుకుని వచ్చి దావీదు దగ్గర నిలబెట్టారు. ఏమయ్యా, మెఫిబోషెతు నువ్వేనా? నువ్వే, నీ దాసుని నేనేనయ్యా. లోదెబారులో మాకీరు అంట ఉన్నావు కదా, అయితే నీ తండ్రి అయిన యోనాతాను నాకు సహాయం చేశాడు, నన్ను ప్రేమగా చూచాడు, నాకు మేలు చేశాడు, కాబట్టి నేను నీ కూడా మేలు చేస్తాను. దేవుడురా, కుంటి కాళ్ళు వాడిగా ఒక అనాథగా ఒక దిక్కుమాలిన వాడిగా ఒక పల్లెటూరులో ఒక పూరి గుడిసెలో తండ్రి చచ్చిపోయాడు, మా యొక్క తాత అందరూ చచ్చిపోయారు, నాకు దిక్కు లేదు. మాకీరు ఇంట లోదెబారులో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతూ నన్ను కూడా చంపేస్తారు, ఒకవేళ రాజు దూతలు కనుక నన్ను చూస్తే చంపేస్తారని భయంతో కొనసాగుతున్నాడు. జీవితమే వేస్ట్ అన్నట్టుగా దీనస్థితిలో బంధించబడిన స్థితిలో దిగజారిపడిన స్థితిలో మెఫిబోషెతు ఉంటే రాజదూతలు వెళ్ళి తీసుకొస్తే రాజు ఎదుట నిలబడితే, అయ్యా నీ తండ్రి యోనాతాను నాకు సహాయం చేశాడు, దావీదు చెప్తున్నాడు, నీ కాబట్టి నేను నీ కూడా మేలు చేస్తాను, నువ్వు నేను ఎప్పుడు తింటున్నా ఈ
ఈ యొక్క భోజనపు బల్ల మీద నువ్వు కూడా భోంచేయాలి. ఏమండి, సౌలు యొక్క ఆస్తి అంతా కూడా నేను నీకు పంచిపెడుతున్నాను, ఆస్తి అంతా నువ్వే. మెఫీబోషెతు నేను నీకు ఇస్తున్నాను. షీబాలు ఏమండి అతను ఆ యొక్క కుటుంబానికి అధ్యక్షుడిగా నిలబెట్టాడు. దేవుడురా, నీ జీవితంలో యోనాతాను ఒక గొప్ప గంభీరమైనటువంటి ఆత్మీయుడు. మనం ఎలా ఉంటున్నామో మన జీవితం ఆత్మీయతగా మనం కొనసాగాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు ఆశించిన రీతిగా మనం జీవించాలి. దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరము గలవాడు. మనం కూడా ఇతరుల ప్రేమ, దయ, కనికరము కలిగి మనం ఉండాలి.